अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः काश्यपान्वय सञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाशुषं श्रीमदश्चाक्षरी सम्पत्कुमारेति शेखरं प्रणमामि दयापूर्णं प्रपन्नकुलभूषणं ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ॐ श्रीमदश्चाक्षरीतिभ्यो नमः। భగవద్గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో ప్రస్తుతం మనం తిరుప్పావైలో 19-20 పాసురాలు పూర్తి చేసుకుని 21వ పాసురంలో అడుగు పెడుతున్నాం. ఈ 18వ పాసురంలో నప్పిన్నే పిరాటిని మేల్కొలిపారు. అయితే ఆమెను లేచి రానివ్వలేదు మన శ్రీకృష్ణ పరమాత్మ 19వ పాసురంలో. తర్వాత ఇలా లాభం లేదు అంటూ ఆ నీల కృష్ణులు ఇరువురిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు 20వ పాసురంలో. ఇక ఈనాటి పాసురంలో మరి నప్పి నీల శ్రీకృష్ణులని ఇరువురిని కూడా మేల్కొల్పారు కదా 20వ పాసురంలో. గత పాసురంలో అయితే నీలాదేవి అన్నారట, సరే నేను మీరు వేరువేరు కాదు, అందరం జీవాత్మ స్వరూపులమే. ఏమనుకున్నాం గతంలోనే మనం, సృష్టిలో ఉండేటువంటి ఆత్మలన్నీ కూడా జీవాత్మలు, ఒకే ఒక్క పరమమైన ఆత్మ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు. కనుక ఆయనని మనం అందరం కలిసి స్తుతించాలి, కనుక మనం అందరం ఒకటే అంటూ నీలాదేవి ఈ రోజున పాత్రల్లో మన గోదాగోష్ఠితో కలిసి అందరూ కలిసి పరమాత్మను మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. 21వ పాత్రం ముందుగా పాత్రాన్ని అనుసంధించుకుందాం. ప్రతిపదార్థానికి ముందుగా ఏత్త కలంగల్ ఎదు పొంగి మీదలిప్ప மாசாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகெனில் தோத்தமாய் நின்ன சுடரே குயிலாய் மாத்தாரணக்கு வலுத்தல உன் வாசல் கண் ஆத்தாது வந்தவன் நன்று படியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்தேலோ எம்பாவாய் ஆண்டாள் விஜய திருவடிகளே சரணம். ఈ పాత్రలో ప్రతిపదార్థం చూద్దాం. ముందుగా ఏత్త కలంగల్, ఆ నందకోపుని యొక్క పశు సమృద్ధిని గురించి తెలుపుతున్నారు ఈ పాత్రలో 21వ పాత్రలో. నందకోపుని యొక్క వైశిష్ట్యం మన గోదాకాయాలు 5 పాత్రాలలో చెప్పింది అనుకున్నాం గత పాత్రాలలోనే. ఇప్పుడు 21వ పాత్రలో కూడా ఈ నందకోపుని యొక్క వైభవం తెలుపుతున్నారు. ఏమని? ఏత్త కలంగల్, ఏత్త ఉంచినటువంటి కలంగల్, ఆ కుండలు పాలు పితకటం కోసం అని చెప్పి ఆ గేదె యొక్క ఆ పొదుగు దగ్గర పెట్టగానే ఆ కుండలు ఎదురు పొంగి మీదలిప్ప, పెట్టడం ఆలస్యం అండి, అలా నిండు కుండలు అయిపోయావట. ఎదురు పొంగి, అలాగా ఎదురు పొంగి అంటే ఎదురుగా పొంగి అంటే పడిపోతాయి, వెంటనే పొంగిపోతాయి మనం చూస్తూ చూస్తూ ఉండగానే. మీదలిప్ప పొర్లున్నట్లుగా దాని మీద నుంచి పైకి పడేటట్లుగా నిండిపోయి వెంటనే మాట్లాడే ఎడతెగకుండా పాలు సుర్యం, పాలను సుర్యం వర్షించేటువంటి వళ్ళల్, ఔదార్యం కలిగినటువంటి పెరుం పశుక్కల్, పెరుం పెద్ద పశువులు, పెద్ద అంటే ఇక్కడ పెరుం అంటే వలిసినటువంటి పశువులు అని ఒక అర్థం. ఎందుకంటే మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీహస్త స్పర్శ తగిలింది కదా ఇక్కడ ఉండేటువంటి గోవులకి అన్నిటికీ కూడా, అందుకని బాగా వలిసి ఉన్నాయట. ఆత్త పడైతాన్ మహనే, శ్రీకృష్ణ పరమాత్మకు ఒక విశేషణం చెబుతూ ఆయన నందగోపుని కుమారుడు అంటూ, ఎటువంటి నందగోపుడు? వల్లలు పెరుం పశుక్కలు, ఔదార్యం కలిగినటువంటి పశువులు, ఆత్తపడైతాన్ లెక్కలేనటువంటి వాటి నుండి పొందినటువంటి వాని యొక్క పడైతాన్ పొందినవాడు ఎవరు? నందగోపుడు, ఆయన యొక్క మహనే కుమారుడు అంటున్నారు. అలా ఈ రెండు పాదాలు ఏత్త కలంగల్ ఎదిరిపోగి మీద లిప్ప మాతానే పాల్తర్యం వళ్ళాలు పెరుం పశుక్కలు ఆత్తపడైతాన్ మహనే అనటం ద్వారా వీరు ఎటువంటి పశువులను కలిగి ఉన్నారు నందగోపుడు అంటే, ఆ పశువులు బలిష్టంగా ఉంటాయట. ఎలా? ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఏనుగు పేరు శత్రుంజయం అంటారు, అలాగే ఇంద్రుడి యొక్క ఏనుగు పేరు ఐరావతం అంటారు. అలా ఐరావతము శత్రుంజయము ఎంత బలిష్టంగా ఉండేవో అంత బలంతో ఉండేవి శ్రీకృష్ణ పరమాత్మ కరస్పర్శ ప్రభావంతో. అది కూడా ఔదార్యంగా పాలను కురిపిస్తూ ఉంటాయి. పాల కుండ పెట్టడం ఆలస్యం నిండిపోయేది, పెట్టడం ఆలస్యం నిండిపోయేది. వీళ్ళు తీసుకొచ్చి కుండ పెట్టడమే ఆలస్యం, పెట్టగానే వాళ్ళు చూస్తూ ఉండగానే పొంగిపొరడిపోయేది అనమాట.
ఒక చేత్తో తీయటం, ఒక చేత్తో కుండ పెట్టడం, ఒక చేత్తో తీయటం, ఒక చేత్తో కుండ పెట్టడం. పిసుకాల్సిన అవసరం కూడా లేదు, అంటే పిండాల్సిన అవసరం కూడా లేదు పొరుగులు. అదే నినైట్ అలా భావన చేసుకుని వచ్చి ఆ చిన్న గేదె దూడ లేకపోతే ఆవు తోడ వచ్చి మూతి పెట్టినట్లుగా పొరుగు దగ్గర భావన చేసుకుని మరి అలా పాలు కురిపించేస్తూ ఉండేది. వర్షిస్తాయి, సొరియమంటున్నారు, కురవడం వర్షించటం అనమాట. ఊరికే ఏదో కొంచెం మనకి ఇప్పుడు చూడండి, గేదెలని పట్టుకొని పితకంగా 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 ఒక చెంబు పాలు వస్తే గొప్ప అయిపోతుంది. కానీ అక్కడో పెద్ద పెద్ద కొండలు కట్టడం అనేస్తే నిండిపోయేవట, అంత ఔదార్యం. ఇక్కడ ఔదార్యం అంటే ఒక అర్థం ఏమిటి అంటే, మనం ఎవరికైనా ఉపకారం చేసామనుకోండి, అదేదో మనం దానం చేసినట్లుగా భావన చేయకుండా అది మన కోసమే అన్నట్లుగా, అంటే ఆ ఇచ్చేటువంటి పని మన కోసం, మన ఉజ్జీవనం కోసం అన్నట్లుగా భావనతో ఇవ్వాలట. అది ఔదార్యం అంటే. అంటే మనం ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక 10 రూపాయలు అడిగారనుకోండి, 10 రూపాయలు కాదు, వాళ్ళకి కావలసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇచ్చి ఆ తీసుకున్నటువంటి వారు, దానం పుచ్చుకున్నటువంటి వారు తిరిగి మళ్ళీ ఇంకెవరికైనా దానం చేసేంత సమృద్ధిగా మనం ఇవ్వాలి అని చెప్తారు. అంటే మనం ఇచ్చేటువంటి దానంగా ధర్మం ఏదైతే ఉన్నాయో అది ఎంత ఔదార్యంగా ఇవ్వాలంటే మళ్ళీ పుచ్చుకున్నటువంటి వ్యక్తి కూడా ఇంకెవరికైనా ఇచ్చేంత ఎక్కువగా ఇవ్వాలట మనం. అలా చెప్తారు చక్కగా మనకి పెద్దలు. అలా రఘుమహారాజు ఇచ్చేవారట, అంత దాన గుణం, అంత ఔదార్యం. అలా ఈ నందగోపుని యొక్క పశువులన్నీ కూడా అంత ఔదార్యం కలిగి ఉండేటువంటివి. ఇక ఆరివురాయ్ అలా అంటే ఓ నందగోపుని యొక్క కుమారుడా, మగనే అన్నారు కదా, ఆరివురాయ్ మేల్కోవయ్యా అంటున్నారు. ఇక్కడ స్వామిని మేల్కోమని ఎందుకు చెబుతున్నారు, నిజానికి స్వామి ఉండేది యోగ నిద్రలో. ఎప్పుడు ఏ ఆశ్రితులకు కష్టం వస్తుందా వెళ్ళి కాపాడదాం అనేటువంటి యోగ నిద్రలోనే ఉంటారు. అలా అంటే ఆ స్వామిని, స్వామి మేమందరం కూడా ఇక్కడ నీ కోసం పడిగాపులు కాస్తున్నామయ్యా, మమ్మల్ని ఉజ్జీవింప చేయటం కోసం మేల్కొని రావయ్యా, ఎవరెవరినో నీవు వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటావు, నీవు వచ్చి మేల్కొని మా యొక్క అవసరాలను కూడా తీర్చవయ్యా. ఏమిటి వీళ్ళ అవసరం అంటే ఆ స్వామికి కైంకర్యం చేసుకోవటమే కదా, కనుక అలా మేల్కొనవయ్యా అని అంటున్నారు. సరే నందకూపునికి ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణ పరమాత్మ పుట్టడం వల్లనే కదా, ఆయన అవతరించడం వల్లనే, ఈ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినందు వల్లనే నందగోపునికి ఇంత సంపదట, అంత సెల్వం సంపద. ఎందుకు అంటే స్వామి అవతరించడం వల్లనే. ఇక తర్వాత 4వ పాదం, ఉత్తముడయ్యాయ్. ఉత్తం ఊనిక కలిగి ఉన్నటువంటి వాడు, ఉడయ్యాయ్ అంటే కలిగి ఉన్నటువంటి వాడు. ఎందులో అంటే వేదాలలో ఊనుకుపోయి ఉన్నవాడు, అంటే వేదాలలో తెలపబడిపోయి ఉన్నటువంటి వాడు, వేద ప్రతిపాద్యుడైనటువంటి వాడు పరమాత్మ. వేదాలలో చెప్పబడింది ఎవరిని గురించి అంటే ఆ శ్రీమన్నారాయణ గురించి. కనుక అలా వేదాలలో ప్రతిపాదితుడైనటువంటి ఓ స్వామి పెరియాయ్, పెద్ద మహిమ కలిగినటువంటి వాడా అంటున్నారు. ఎంత పెద్ద మహిమ అంటే స్వామి యొక్క మహిమ అపరిచ్ఛిన్నం, ఆయన కళ్యాణ గుణాలు అపరిచ్ఛిన్నమే. అంటే ఛేదించి ఇంత అని చెప్పలేనటువంటిది ఒక్కొక్క కళ్యాణ గుణం యొక్క హద్దు. అలాగే ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో కూడా చెప్పలేనటువంటిది. అలాగే ఆయన మహిమ కూడా ఇంత అంత అని చెప్ప నలవి కానంత అపరిచ్ఛిన్నమైనటువంటిది. ఆ వేదాలు, ఏ వేదాలలో అయితే ఆయన తెలుపబడి ఉన్నాడో ఆ వేదాలు కూడా ఆయన యొక్క మహిమను తెలపలేక, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాతః అంటూ యస్యామతం తస్యమతం అన్నట్లుగా ఉంటుంది వాటి పరిస్థితి. అంటే తెలుపాలని చెప్పి ప్రయత్నించి తెలుపలేక ఆగిపోతున్నాయి. ఇదే విషయాన్ని మనకు ఆడవందారులు సూత్రరత్నంలో అద్భుతంగా అనుగ్రహిస్తారు. ఉపర్యపర్యోపి పూరుషాన్ ప్రకల్ప్యేతే నిత్యనుక్రమాత్ యరస్వదేకైక గుణావతీర్తయా సదాస్థితానోద్యమతోతిశేరతే అంటూ కృప చేస్తారు. అంటే వేదాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ఆనందం, బ్రహ్మానందం అనేటువంటి ఒక విషయాన్ని తీసుకుని దాని అవధి కొలుద్దామనుకొని ప్రారంభం చేసి కొలవలేక, ఇంత అని చెప్పలేక, హద్దు కనుక్కోలేక, అలా ఆ గణన లెక్కలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉండిపోయినాయట వేదాలు. అంటే ఒక్క ఆనందం యొక్క హద్దే చెప్పలేనటువంటిది స్వామి యొక్క మహిమతో ఎంత అండి, అది అపరిచ్ఛిన్నమైనటువంటిది, అంత స్వామి మహిమ. ఉలగనిల్, ఉలగు అంటే లోకం, ఇల్ ఈ లోకమునందు, ఈ లోకమునందు తోత్తమాయ్ నింద్ర ప్రకాశించినటువంటి చూడరే తేజస్వరూపుడా అంటున్నారు. మరి ఎవరు స్వామి? పరంజ్యోతి స్వరూపుడు. మనం చూడండి, ఒక జన్మకి ఒక జన్మకి ఆ జన్మ ఎత్తగానే సరిపోయిందా, ఆ జన్మ ఎత్తగానే మనం కర్మ ఫలాలను కూడా పోగేసుకుంటూ వస్తాం. అంటే చేసే పాపకర్మలే కానీ పుణ్యకర్మలే కానీ దాని
తత్ఫలితమైనటువంటి కర్మలు మనల్ని అనుసరించి వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ కర్మ ఫలానుసారంగా మనం ఎత్తేటువంటి ఈ జన్మలలో ఉండేటువంటి ఈ వెలుదురే గాని ఈ తేజస్సే గాని తగ్గిపోతూ ఉంటుంది. కానీ పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడు కదా, మనం ఏంటి కర్మ ఫలంగా జన్మలెత్తుతున్నాం, ఆయన ఇచ్చా మాత్రంగా జన్మలెత్తుతున్నాడు. కనుక జన్మ ఎత్తే కొద్దీ ఆయనలో ఉండేటువంటి తేజస్సు మరింత ప్రకాశంగా ఉందట. మనం చూసుకుంటే రామకృష్ణాది అవతారంలో వరాహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం ఇత్యాది అవతారాల కన్నా మనకి ఇప్పుడు ఆఖరిదైనటువంటి ఆ కృష్ణావతారంలో ఇంకా ఎంత సుమనోహరంగా వేంచేసుకుంటాడు స్వామి. అలా అవతారానికి ఆయనలో ఉండేటువంటి తేజస్సు మరింత మరింత పెరుగుతూ ఉండదట. మణిని కనుక మనం సానబెడితే దానికి మరింత మరింత ప్రకాశం ఎలా అయితే వస్తుందో, ఆ పరమాత్మ అవతరించే కొద్దీ ఆయనలో ప్రకాశం మరింత పెరుగుతుంది. మనమేమో జన్మలు ఎత్తే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడ దాకా? ఎందుకండి, పూర్వం అయితే ఒక్కొక్క తల్లి చక్కగా 10-15 మంది బిడ్డల్ని అవలీలుగా కనేవారు కదా. కానీ మొదటి బిడ్డకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ కానీ ఆ శరీర ధారుఢ్యం కానీ ఆఖరి బిడ్డకు వచ్చేటప్పటికి ఉండదు. ఎందుకు అంటే ఆ తల్లిలో ఉండేటువంటి దానిని బట్టి పిల్లలకు అందిస్తూ ఉంటారు కదా. కనుక ఆమెలో శక్తి తగ్గిపోయి ఆ ఆఖరికి వచ్చేటువంటి పిల్లలో కూడా ఐక్యూ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తూ ఉండేవి. అలా ఒక తల్లి కనేటువంటి కొంతమంది బిడ్డల్లోనే మొదటి బిడ్డకి ఆఖరి బిడ్డకి తేడా ఉంది. మనం ఎత్తే జన్మల్లో కూడా, ఈ జన్మ ఎత్తాము, మరు జన్మ ఒకవేళ ఉన్నదనుకోండి, అది ఈ జన్మలో ఉండేటువంటి కర్మఫలాలను అనుగుణంగా వస్తుంది. కనుక ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, కానీ పెరగదు తేజస్సు. ఆమెకు అలా కాదు. ఉలహినీతోత్తమాయ నిన్న సుడరే ఈ లోకంలో వచ్చి అవతరించినప్పటికీ మనల్నందరినీ ఉజ్జీవింపజేయటం కోసం వచ్చాడు కనుక సముత్రేయాన్ భవతి జాయమానః అంటూ మనకి వేద శృతి వాక్యం అంటారు. శృతులు అన్నా వేదాలన్నా ఒకటే. అలా శృతి వాక్యం చెప్పినట్లుగా జన్మ ధరించే కొద్ది అవతరించే కొద్దీ ఆయనలో తేజస్సు మరింత పెరుగుతూ ఉండదట. తూయిల్లయ్యాయ్, నిద్ర నుంచి మేల్కోవయ్యా అంటున్నారు. ఎటువంటి నిద్ర? యోగ నిద్ర ముందే అనుకున్నాం. ఇక మాతార్ అంటే శత్రువులు, పునక్కు నీ యొక్క బలానికి బలితులైండు వాళ్ళ బలాన్ని పోగొట్టుకుని ఉన్ నీ యొక్క వాసల్ వాకిటి ఎందు కణ్ ఎందు ఉన్ వాసల్ కణ్ శత్రువులందరూ నీ బలానికి ఓడిపోయి నీ వాకిటి ఎందు ఆత్తాదు వందు సహించలేక వందు వచ్చి ఆత్తాదు అంటే సహించలేక వందు వచ్చి ఉన్ అడి నీ యొక్క శ్రీపాదాలు. అడి అంటే శ్రీపాదం. ఉన్ అడి నీ యొక్క శ్రీపాదం వద్ద పణియుమా పోలే పడేటట్లుగా. శత్రువులు ఎంత బలం గల వారైనా సరే స్వామి ముందుకు వచ్చారంటే వాళ్ళ బలం అంతా దిగదూడి పైపోవలసిందే. రావణాసురుడు ఎంతో గొప్ప పరాక్రమవంతుడైనప్పటికీ ఆ రావణాసురుడి చేతిలో ఉండేటువంటి విల్లుని బాణం వేసి కొట్టేటప్పటికీ రావణాసురుడి శ్రీహస్తంలో బాణం ఆ విల్లు అట పైభాగం కింద పడిపోయింది ముందు, తర్వాత కింద భాగం కింద పడిపోయింది, శ్రీహస్తంలో మధ్య భాగం మాత్రం ఉండిపోయింది. ఆ హస్తంలో శ్రీహస్తం కాదు, స్త్రీ అనేటువంటి సంప్రదాయ పదం పెరుమాళకు మాత్రమే ఉపయోగించారు, కదా స్వామికి మాత్రమే. ఇక్కడ రావణాసురుడి చేతిలో ఉండేటువంటి ఆ విల్లు పైభాగం కింద పడిపోయింది, కింద భాగం కింద పడిపోయింది, మధ్యలో భాగం అలాగే ఉండిపోయిందట. దాన్ని కూడా ఎందుకు ఉంచాలని చెప్పి ఇంకొక బాణం వేసేటప్పటికి రామచంద్రమూర్తి ఆ మధ్యలో భాగం కూడా కింద పడిపోయిందట. అలా నిరాయుధుణ్ణి చేసి రథం మీద నుంచి కిందకి దింపేసిన రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించలేదు. గచ్చాను జానామి వాళ్ళ పోయి రేపురా అన్నాడు అంతరిపూణామక వత్సరుడు. ఆయన పరాక్రమాన్ని చూసి రావణాసురుడంతటి అభిమానధనుడు కూడా మోహించేశాట రామి అని. ఏంటి ఇంత పరాక్రమమా? చేతిలో శత్రువు నిరాయుధుడై కనపడుతున్నా కంటెదురుగుండా సంహరించకుండా వదిలిపెట్టాడు అంటే ఆయన యొక్క వాత్సల్యం ఎంత గొప్పది అంటూ ఆయన కూడా మోహించేశాట. ఎంతటి బలవంతులైనా ఆయన కాళ్ళ మీద పడిపోవాల్సిందే. కాకాసుర వృత్తాంతమే తీసుకోండి. జయంతుడు, ఈ ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతుడు ఒక అసురుడు వలె ఆ కాకుడు కాశీ రూపంలో వచ్చి సీతమ్మకు అవధ్యం తలపెట్టబోతే రామచంద్రమూర్తి చూసి అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక దర్భ తీసుకొని మంత్రించి కాకాసురుడి మీదకు వేయగానే రామచంద్రమూర్తి యొక్క బాణం నుంచి ఎవరైనా తప్పించుకోగలగారా? రామ బాణం బలి కోరే తీరుతుంది. ఇక తలకాయ తిప్పి చూడకుండా పరిగెట్టాడు కాకాసురుడు. ముల్లోకాల తండ్రి అయిన ఇంద్రాది దేవతల దగ్గరకు అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరినీ శరణి తెచ్చాడు. చివరికి ఆయనకి ఎక్కడా కూడా శరణు లభించలేదు. చివరికి వచ్చి మరలా మొత్తం తిరిగి 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 అలసిపోయి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పడ్డాడు.
శరణాగతి చేయటం కూడా చేత కానటువంటి కాపాసురుడి చేత అమ్మ తోక భాగం పాదాల దగ్గర పడి ఉంటే కాపాసురుడి తన యొక్క కాలుతో రామచంద్రమూర్తి చూడకుండా ఆ తల భాగం స్వామి పాదాల దగ్గర పడేటట్లుగా అలా తిప్పేసిందట. అలా తిప్పి ఆ వారి చేత శరణాగతి చేయించింది కాపాసురుడి చేత అంత గొప్ప పురుషకారు రూపిణి తాయారులు. అలా శత్రువులు ఎటువంటి వారైనా సరే వారు స్వామి వద్ద ఆయన యొక్క బలానికి బలహీనులైపోయి వారి బలం అంతా కూడా పోగొట్టుకుని ఆయన బాకెట్కు వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోవలసిందే. కోట్యాం బంధో పొగజందు, అలాంటి నీ స్వామి నీ యొక్క పాదాలకి నీకు మంగళం పాడటం కోసం, పోర్తి అంటే మంగళాశాసనం చేయటం, మంగళాన్ని ఆశాసించటం, కోరుకోవటం. పోర్తి అంటారు, పల్లాండు అంటారు, వాగి అంటారు, ఇవన్నీ పర్యాయ పదాలు వంటివి. వాగి అంటే సుఖంగా ఉండు అని కోరుకోవటం, పల్లాండు అనేక సంవత్సరాలు సుఖంగా ఉండు, ఇంకా పూర్తి చేయలేకపోయారు పల్లాండు అని వదిలేశారు పెరియాడు వాళ్ళు. ప్రేమ అతిశయించినటువంటి దశ. మరి ఆండాలు తాయారు తండ్రి గురువు గారు అయినటువంటి పెరియాడు వాళ్ళ కన్నా రెండు ఆకులు ఎక్కువ చేయాలి కదా. పోర్తి మంగళాన్ని ఆశాసిస్తున్నారు, పోర్తి పాడేస్తున్నారు మంగళాశాసనం. అలాంటి నిన్ను స్థుతించటానికి మంగళాశాసనం చేయటానికి యా దాసభూతులైనటువంటి మేము వందో వచ్చాము ఒకటందు నిన్ను నీ కీర్తిని స్తోత్రం చేయటం కోసం అంటున్నారు. తత్స్య శత్రు సంభవేత్ అన్నట్లుగా ఆ స్వామి మన అందరికీ కూడా స్వామి, మనమందరం ఆయన సొత్తు. ఈ సొత్తును ఆయనే కాపాడుకోవాలి. కనుక నీవు స్వామి, మేమందరం నీకు దాసభూతులం, దాసభూతులమైనటువంటి మేము యామ్ అంటున్నారు చూడండి ఆఖరి పాదంలో. యామ్ అనటం ద్వారా నీకు దాసభూతులమైనటువంటి మేమందరం నీకు మంగళాశాసనం చేయటం కోసం, నీ యొక్క కీర్తిని చూపించడం కోసం నీ వద్దకు వచ్చి వేం చేశాము అంటూ ఆండాళ్ నాట్య ఈనాటి పాత్రల్లో ఆ గోదాతయారు నీలాదేవితో కలిసి స్వామిని స్తుతించి మేలుకొలుపుతున్నారు. ఈ 21వ పాత్రలో నీలమ్మ కూడా వీరితో కలిసిపోయారు. అలా నప్పిన్నై తిరాటతో కలిసినటువంటి గోదాకోసి శ్రీకృష్ణ స్వామిని మేల్కొలుపుతున్నారు. ఈ పాత్రలో తిరునారాయణపుర దివ్యక్షేత్ర వైభవాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా పెద్దలు ఉవాచ. ఎలా అంటే మా ఘనే అన్నారు చూడండి స్వామిని ఈ పాత్రలో, మా ఘనే అన్నారు కుమారుడా అన్నారు. ఆ నందగోపుని కుమారుడా అంటే నందగోపుడికి ఒక విశేషణం చెప్పారు మొదటి రెండు పాదాలలో. ఇక తిరునారాయణపురమే ఎందుకు అంటే చూడండి, ఆ తిరునారాయణపురంలో ఒక ఐతిహ్యం ఉంది. ఆ రామానుజాచార్యుల వారు పిలవగానే వచ్చి మేల్కోట సల్వపెళ్ళై స్వామి అలా బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి కూర్చున్నారట. రామానుజుల వారి తొడ మీద అలాగా గుడిలోకి వచ్చి కూర్చున్నారట. అందుచేత ఇక్కడ ఈ పాసులలో ఆ సల్వపెళ్ళై స్వామికి ఇప్పుడు రామానుజాచార్యుల వారు తండ్రి స్థానంలో వేంచేసి ఉంటారు మేల్కోటలో. కనుక మగనే అనటం ద్వారా ఇక్కడ తిరునారాయణపురం వైభవాన్ని తెలిపినట్లుగా అయ్యింది. అలాగే తిరుక్కన్న బంగై అనే దివ్య క్షేత్రాన్ని కూడా అనుభవింపజేస్తారు పెద్దలు. తిరుమంగై ఆయల్వార్లు ఒక పాసురంలో పేరు పురక్కడలై అంటూ ప్రారంభం చేశారు వారి పాసురాలలో. అలా విశాలమైన ప్రదేశాన్ని కల సముద్రం వలె అపరిచ్ఛిన్న స్వరూప స్వభావాలు కలవాడు అంటూ ఇక్కడ ఈ పాసురంలో కూడా అలాగే చెప్తారు కదా, ఉత్తముడయ్యాయి పెరిగాయి అన్నారు. అపరిచ్ఛిన్నమైనటువంటి స్వరూప స్వభావాలు కలవారు అంటూ అందుచేత తిరుక్కడమంగై అనే దివ్యక్షేత్రాన్ని ఈ పాసురం ద్వారా కీర్తిస్తున్నారంటూ కూడా ఒక నిర్వాహం తెలుపుతారు. అలాగే నప్పిన్న పిరాటితో కూడి స్వామిని మేలుకొలుపుతున్నారనుకున్నాం. ఈ పాసనంలో తమ యొక్క అభిమాన రాహిత్యాన్ని తెలుపుతున్నారు గోదాగోష్ఠి అంతా కూడా. అంటే మాకంటూ ఏమి అభిమానం లేదు, మీకు దాసులం మేము అంటూ తమ దాసత్వాన్ని తెలియజేస్తూ ఆ అభిమాన రాహిత్యాన్ని తెలియజేస్తూ పోతియాం వందో అంటున్నారు ఈ పాసనంలో. అండాల్ విజయ తిరువడిగలే శరణం.